ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త, టేక్ కేర్. మహాకోపిస్ట్లా అనిపించిన సుబ్బారావును మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుందన్నాడండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్గా ఆపారండి! వా వా, హ్యాట్స్ ఆఫ్. ఏ అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగుడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్! వా వా వా, హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి, కాకా టీ కొట్లకి, పార్టీలకు రాను నేను. తప్పగా సార్ 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 పోనీ, ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అరే, ఇలా పడిపోయారు సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. అసలు మీరు హాఫ్ టైమ్ క్వార్టర్, ఇదిగో మనం వెళ్ళిపోదాం సార్. అప్పుడే ఏంటిగా కంచికి నేను అలా కనిపిస్తున్నాను రాయ్? అసలు నాకు పార్టీ ఎందుకు ఇస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదామని ఐడియా. అసలు నేను ఎవరో నీకు తెలుసురా? చెప్పరా, నా పేరేటో చెప్పా. సుబ్బారావు కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా వెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే, మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది, రండి. ఎక్కడ గుర్రం ఎక్కడ? ఇది కూడా బిల్ మొత్తం వాడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైమ్ అంటే బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్? చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా? 50 ఇచ్చి చిల్లర అడగడానికి? మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయలా? ఎస్ సార్. తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్లో మొట్టమొదటిసారి బారుకు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. రే, వీడిని లోపలికి ఈడ్చిల్లండి రా. బాబో బాబో, బాగా తెలిసింది బాబు, వాళ్ళు తమ నెంతా ఈడి చేశారు. మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు, ఈ పక్కంతా డోక్కుపోయింది. బాబు బాబు, అమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందండయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్. నన్నెవరో గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను. బేరా, 3 లార్జ్ బ్యాండ్ పెట్టుకొస్తావా? ఓకే సార్. ఏమిట్రా రాముడు, నువ్వు బార్లో? నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది. అరే, నెల నెల వాళ్ళు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా, ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దూరంగా ఉంటున్నాడుగా, ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడు. ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్నం వెళ్ళి నీ సామాన్ సర్దుకొచ్చాయి. ఈ ఊళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం. నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట నిన్ను. బాబు ఆగండి, తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా, ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 అయినా సరే నేను లావణ్యనే. నీకే చెప్తున్నా.
కులులోయలో ఖుషీ బెహన నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్తగుప్పలో తొక్క. గంటలో కుంటానికి ఏమైనా కుగ్రహం ఏంటి? ఎలా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపోకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా. దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడ పోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే ఇదిగా ఈ కుంటింది చాలు. ఇంటికి పద నీ పని చెప్తాను. ఇవ్వాలంటో ఇదో తెలిపాలి. ఆగో. ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? కిందక్కటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికా? ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది రా చెప్తా. కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటారు. అలాగే అంత అర్జెంట్ విషయం అయితే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నాన, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కదా రేపు వింటాను సార్. ఓకే అలాగే.